లాస్ట్ వీడియోలో మనం డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర పార్ట్ 7 విన్నాం. ఈ వీడియోలో మనం పార్ట్ 8 విందాం. డేవిడ్ లేని శక్తి తెచ్చుకుని తిరిగి ముందుకు ప్రయాణమయ్యాడు. వారి ప్రయాణంలో ఎటువంటి పురోభివృద్ధి లేకపోయేసరికి అతనితో వచ్చిన మనుషుల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. డేవిడ్ మళ్ళీ జ్వరంతో కుప్పకూలాడు. వారు లొజీమా నదీ తీరంలోకి విడిది చేశారు. డేవిడ్ గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. అతడు నిద్రలేచే సమయానికి అంతా నిశ్శబ్దంగా ఉంది. నా మనుషులందరూ నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు. అతడు మూల్గాడు. దేవా, నాకు సహాయం చేయి. అతడు తడబడుతూ మెల్లగా తన గుడారం బయటకు వచ్చాడు. మీరిక్కడ ఉన్నారా? కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడు డేవిడ్. అతని మనుషులు అతని వైపు వెర్రి చూపులు చూస్తూ ఉన్నారు. ఏమైంది? డేవిడ్ అడిగాడు. చిబోక్ తెగవారు మమ్మల్ని చుట్టుముట్టారు. మషోనా జవాబిచ్చాడు. ప్రభువా, చిబోక్ తెగవారు మమ్మల్ని చుట్టుముట్టేలా చేసినందుకు నీకు స్తోత్రం. డేవిడ్ తనలో తాను అనుకున్నాడు. వాళ్ళు అలా మమ్మల్ని చుట్టుముట్టి ఉండకపోతే మా వాళ్ళు నన్ను ఒంటరిని చేసి వెళ్ళి ఉండేవాళ్ళు అని డేవిడ్ అన్నాడు. మళ్ళీ వాళ్ళు ముందుకు కదిలారు. డేవిడ్ ఇప్పుడు చాలా జ్వరంతోనూ, అనారోగ్యంతోనూ, బలహీనతతోనూ ఉన్నాడు. తనపై ఎవరు దాడి చేసినా కూడా ఇప్పుడు అతడు పట్టించుకునే స్థితిలో లేడు. కానీ తన జ్వరం తగ్గేంత వరకు గుడారం వేసుకుని అందులో కూలబడి మాత్రం అతడు ఉండలేడు. అది తన మనుషుల్ని కూడా ఇబ్బంది పెట్టడమే. తానిప్పుడు వారిని చిబోక్ తెగవారున్న ప్రాంతం నుండి బయటకు తీసుకువెళ్ళాలి. డేవిడ్ ఏమాత్రం ప్రయాణం చేసే స్థితిలో లేడు. అయినా తనకున్న బలమంతా కూడా కూడగట్టుకుని తాను తిరిగి ప్రయాణం చేయడానికి డేవిడ్ సన్నద్ధమయ్యాడు. 1854 ఏప్రిల్ 16వ తేదీన డేవిడ్ ఈస్టర్ ఆదివారాన్ని స్థానికులతో కలిసి జరుపుకున్నాడు. స్థానిక ఆఫ్రికన్లైన బంగాళా తెగవారు కూడా ఆరాధనకు వచ్చారు. కాసింగోలో మతబోధకులు లేరు. ఆఫ్రికన్లను క్రీస్తు వద్దకు నడిపించడానికి అక్కడున్న యూరోపియన్లు క్రైస్తవ్యాన్ని సక్రమంగా అనుసరిస్తే చాలు అని డేవిడ్ అభిప్రాయపడ్డాడు. 1854 సెప్టెంబర్ 20వ తేదీన డేవిడ్ తన వారితో సెకేలేట్ ప్రాంతానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వారి తిరుగు ప్రయాణంలో డేవిడ్ తిరిగి జ్వరంతో పీడింపబడ్డాడు. గత సంవత్సరం సేసేకే నదీ వద్దకు తనకు మొట్టమొదటిసారిగా జ్వరం వచ్చినప్పటి నుండి దాదాపు 2 డజన్ల సార్లు అతడు జ్వరంతో బాధపడ్డాడు. ఇప్పుడు తనతో ఉన్న మకాలోలు కూడా అప్పుడప్పుడు జ్వర పీడితులవుతూ ఉన్నారు. కాబట్టి వారు అక్కడక్కడ తమ ప్రయాణాన్ని ఆపుకుంటూ వెళుతూ ఉన్నారు. డేవిడ్ పోర్చుగీస్ సరిహద్దు దాటుతున్నానని రోజులు మేరీకి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. అక్టోబర్ 1 మాసంలో అతడు ఆమెకు రాసిన ఉత్తరంలో తన పరిస్థితిని ఆమెకు ఈ విధంగా ఉత్తరం ద్వారా వివరించాడు. నా ప్రియమైన మేరీ, నేను ఆయా ప్రాంతాల్లో నుండి నీకు ఉత్తరాలు వ్రాసే వాటిలో కొన్నైనా నీకు చేరి నిన్ను ఆదరిస్తాయని నాకు అనిపిస్తోంది. లువాండాలో నేను ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ ఉన్నాను. ఎందుకంటే నీ నుండి ఓ ఉత్తరం వస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తూ పిల్లలందరికీ నా ప్రేమలు తెలియచేయి. వారిని నిన్ను నేను మళ్ళీ కలుసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. జంబేసీలో నుండి నీకు ఒక ఉత్తరం ఎదురుచూస్తూ ఉంటుందన్న ఆశతో వెళ్తున్నాను నీ దగ్గర నుండి. ఆవుగా ఓస్వెల్ ఎంత ఎత్తయ్యాడు. తరగని నా ప్రేమను నువ్వు వాళ్లకు హామీగా తీసుకొని డేవిడ్ తన ఉత్తరం ద్వారా మేరీకి తెలియజేశాడు. విశ్రాంతి తీసుకోవడానికి ఆఫ్రికా అడవులంత క్షేమకరమైనవి కావు. చావు ఏ క్షణంలోనైనా ఏ మార్గం నుండైనా రావచ్చు. జంతువులు, జ్వరం, యుద్ధాలు, నీటిలో మునగడం ఇవన్నీ మృత్యువుకు ద్వారాలే. బరోట్సా లోయ నుండి లువాండా వరకు తన ప్రయాణంలో తాను గతంలో కలిసిన వారిలో అనేక మంది ఇప్పటికీ తమ తిరుగు ప్రయాణంలో తాము వారి వద్దకు చేరేసరికే చనిపోయారు. సిప్రియానో తల్లి, న్యూమోనియా భర్త, అప్పోలో భార్య, అతని కూతురు, ఇంకా చాలామంది మరణించారు. డేవిడ్కు ప్రియమైన ఎద్దు సిన్బాద్ కూడా మనెన్కో నాయకురాలి గ్రామం వద్ద టెసెటెసే ఏగా కాట్లకు బలై చనిపోయింది. అయినప్పటికీ తన పరివారంలో ఒక్క మకాలోలు కూడా డేవిడ్ నష్టపోలేదు. ప్రభువుకు స్తోత్రం. దేవుడు తప్పక తమ వైపు దృష్టి ఉంచి ఉన్నాడు. ఆఫ్రికాలో చావు అనేది ఎప్పుడు పొంచుకునే ఉంటుంది. అనుకోని సమయంలో, అనుకోని మార్గంలోనూ అది ఊహించని రీతిగా మన మీద పడుతుంది అని డేవిడ్ అంటూ ఉండేవాడు. డేవిడ్ తన అనుచరులతో కూడా ఎప్పుడో చనిపోయి ఉంటాడని సెకేలేటు అతని మనుషులు అనుకున్నారు. సెకేలేటు గ్రామంలోని ప్రజలందరూ పెద్ద సమూహంగా గుమ్ముగూడారు. వారి రాక సందర్భంగా ఒక్కొక్కరు పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. తన 27 మంది మకాలోల్లో ఒక్కరు కూడా చావకుండా అందరూ తిరిగి వచ్చినందుకు సెకేలేటు అమితంగా ఆశ్చర్యపడ్డాడు.
అంతటి ప్రమాదకరమైన ప్రయాణంలో ఇది ఎలా సాధ్యం? దీన్ని బట్టి చూస్తే డేవిడ్ ఒక ఆశీర్వదించబడిన గొప్ప వ్యక్తిగా సెకేలేటు అర్థం చేసుకోవడం జరిగింది. తన ప్రయాణాలన్నింటిలో కూడా డేవిడ్ దేవుడి మీద ఆధారపడుతూ తన ప్రయాణాలను ముందుకు కొనసాగించేవాడు. ప్రసిద్ధిగాంచిన వార్తాపత్రిక న్యూయార్క్ హెరాల్డ్ ప్రతినిధి అయిన హెన్రీ మోర్టన్ స్టాన్లీ లివింగ్స్టన్కు అవసరమైన ఎన్నో వస్తువులతో ఊజీజులో కలుసుకున్నాడు. ఇతడు లివింగ్స్టన్ కొరకు అనేక రకాలైన మందులు, ఆహార పదార్థాలు, బట్టలు, దుప్పట్లు, గుడారాలు మొదలైన వస్తువులన్నింటినీ తెచ్చాడు. 6,000 కిలోలు గల ఈ సామాన్లన్నింటినీ 192 మంది ఆఫ్రికన్లు మోసుకుంటూ తెచ్చారు. స్టాన్లీ వచ్చేసరికి లివింగ్స్టన్ వద్ద ఒక్క మందు కానీ, బట్ట కానీ, ఆహారం కానీ లేవు. లివింగ్స్టన్ తదుపరి ప్రయాణంలో ఈ వస్తువులు ఎంతగానో లివింగ్స్టన్కు ఉపయోగపడ్డాయి. ఆపదలో అతిథిలాగా వచ్చిన ఆ యొక్క స్టాన్లీ తెచ్చిన వస్తువులు డేవిడ్కి ఎంతగానో ఉపయోగపడడం జరిగింది. డేవిడ్ టేటేకు వెళ్ళిపోయాడు. 1856 మార్చి 2వ తేదీన అతడు జ్వరంతో తన గుడారంలో కుప్పకూలిపోయాడు. అతని మనస్సు చాలా అంధకారమైంది. హిందూ మహాసముద్రంలోనికి వెళ్ళే జంపేసి నది ఇదేనా? తను జ్వరంతో బాధపడుతూనే తనకు ఆతిథ్యం ఇచ్చిన మేజర్ సికార్డ్ను అడిగాడు డేవిడ్. అవును అన్నాడు మేజర్ సికార్డ్. 1856 మే మాసానికి డేవిడ్ కిల్వెన్కు చేరుకున్నాడు. కల్నల్ను నూన్స్ డేవిడ్కు ఆతిథ్యం ఇచ్చాడు. తను చాలా విషాదంగా కనిపిస్తున్నానని తన వైపు జాలిగా చూస్తున్న కల్నల్ కళ్ళను బట్టి డేవిడ్ అర్థం చేసుకున్నాడు. డేవిడ్ చాలాసార్లు మృత్యువాతకు సమీపంగా వెళ్ళి బయటపడుతూ వచ్చాడు. డాక్టర్ లివింగ్స్టన్, ఇక్కడ నీ కోసం ఇంగ్లాండ్ నుండి వచ్చిన కొన్ని ఉత్తరాలు ఉన్నాయి, తన అతిథిని సంతోషపరుస్తూ అన్నాడు కల్నల్ నూన్స్. చివరకు మేరీ నుండి ఒక ఉత్తరం వచ్చి ఉంటుంది అంటూ తనకు వచ్చిన ఉత్తరాలని అందుకుంటూ డేవిడ్ ఎగిరి గెంతేశాడు. కానీ మేరీ వద్ద నుండి ఒక ఉత్తరం కూడా రాలేదు. డేవిడ్ హృదయాన్ని ఎవరో పిండినట్లయింది. అతడు కల్నల్ నూన్స్ వైపు చూశాడు. ఈ ఉత్తరాలన్నింటినీ నేను తర్వాత చదువుతాను, కానీ దానికి ముందు నీకు నాదొక విన్నపం. నేను ఒకవేళ చనిపోతే మా వద్ద ఉన్న దంతాన్ని అమ్మి వచ్చే వస్తువుల్ని సెక్వేబీకి ఇవ్వు అని డేవిడ్ చెప్పడం జరిగింది. ఫ్రోలిక్ వాడ నుండి వచ్చిన ఇంగ్లీష్ వారు ఈ పెట్టెను, ఈ ఉత్తరాలను నీకు ఇవ్వమని ఇచ్చారు. ఆ పెట్టెలో ఏముందో చూసే ఓపిక డేవిడ్కు లేదు. అతడు తన యొక్క నిద్రలోనికి వెళ్ళిపోయాడు. గత సంవత్సరాలన్నింటిలో నువ్వు చేసిన కృషిని, నువ్వు చూపించిన ఉత్సాహాన్ని, నీలోని ఆసక్తిని, నీవు కనుపరిచిన ధైర్య సాహసాలను, నీవు పొందిన విజయాలను, సువార్తను వ్యాపింపజేసే విషయంలో నీవు వేసుకున్న ప్రణాళికలను లండన్ మిషనరీ సొసైటీ డైరెక్టర్లు హృదయపూర్వకంగా అభినందిస్తూ, సువార్త ప్రచారాన్ని కేవలం మారుమూల ప్రాంతానికి మాత్రమే నువ్వు పరిమితం చేయడంపై తమ విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సువార్త ప్రచారానికి అక్కడ నువ్వు చేసే పనికి అసలు సంబంధం లేదని వాళ్ళంటూ ఉన్నారు. డేవిడ్ తన చేతిలోని ఉత్తరాన్ని పక్కకు విసిరాడు. తాను ఆ ఉత్తరాన్ని సరిగ్గా చదివాడా? అవును, వారు తన పనిని ఖండిస్తూ వ్రాశారు. తన పనిని వారసులు అర్థం చేసుకోలేకపోయారు. నిధులు తక్కువవుతున్నాయని వారు వాదించారు. కానీ తాను తన జీతం డబ్బులతోనే గత సంవత్సరాలన్నింటిలో తన పనులన్నీ చేస్తూ వచ్చాడు. అభాగ్యురాలైన మేరీ పిల్లలు ఏం తింటున్నారో, ఎలా జీవిస్తున్నారో ఆ దేవుడికే తెలుసు. చొనానాలోను, కోలాబింగ్లోను తాను కట్టిన మిషనరీ స్థావరాల కట్టడాల కొరకు తన జీతం నుండే తాను ఖర్చు చేశాడు. గత కొన్నేళ్లు తన అన్వేషణలు కూడా లండన్ మిషనరీ సొసైటీ ఏమీ ఖర్చు చేయలేదు. తన కోపాన్ని అణుచుకునేందుకు డేవిడ్ కాసేపు కళ్ళు మూసుకుని ప్రభువును ప్రార్థించాడు. కానీ అతను తన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈ ప్రపంచమంతా అతనికి అంధకారంలా కనిపించింది. తాను ఇంగ్లాండ్కి వెళ్తే తనకు ఎదురయ్యే స్వాగతం ఇదన్నమాట. ఆ జాబు ముగింపులో మేరీ పిల్లలు బాగున్నారంటూ వాళ్ళు వ్రాశారు. దానికోసం దేవునికి స్తోత్రమని డేవిడ్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. డేవిడ్ చేసిన ప్రయాణాలన్నింటిలో కూడా తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆఫ్రికాలో దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆఫ్రికా ఖండాన్ని అన్వేషించడానికి, అనేక బానిస వ్యాపారాలను తరిమి కొట్టడానికి, ఆఫ్రికన్లను ఆ యొక్క బానిసత్వం నిర్మూలన నుంచి విడిపించడానికి డేవిడ్ ఎంతగానో శారీరకంగా, మానసికంగా క్షీణించినప్పటికీ కూడా దేవుడిపై తన భారాన్నేసి తన యొక్క ఆఫ్రికా యాత్రను, డేవిడ్ అన్వేషణను కొనసాగించడం జరిగింది. మిగిలిన భాగాన్ని మనం పార్ట్ 9లో విందాం.